తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ దేవపట్నం మండలంలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఏర్పాటు పునరావాస కాలనీలను మంగళవారం ఎమ్మెల్సీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు స్థానిక బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. పునరావాస నిర్వాసితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నిర్వాసితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో నిర్మించిన ఇళ్లకు ఇప్పటి వరకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా అగమ్య గోచరమైన అంశమని అన్నారు. ప్రభుత్వానికి ఎస్టీలు ఓట్లేసి గెలిపించి ఎంపీ ఎమ్మెల్యేలను ఇచ్చారని కానీ ఎస్టీలను నిర్వాసితులను ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారన్నారు. ప్రాజెక్టు 78% పూర్తయితే నిర్వాసితుల ఇళ్లను 21% మాత్రమే పూర్తి చేశారన్నారు. నిర్వాసితులకు 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వకుండా కటాఫ్ అంటున్నారని, ఇప్పటి వరకు నిర్వాసితుల కాలనీలకు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదన్నారు. ప్రాజెక్టు కట్టే ముందు ప్రభుత్వం నిర్వాసితుల మేలును కోరాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నామన్నారు. నిర్వాసితుల పక్షాన వైసీపీ ప్రభుత్వం ఉండాలని, నిర్వాసితుల ప్రాజెక్టు ఏర్పాటుకు త్యాగజనుల్ని వారికి ప్యాకేజీ పునరావాస విషయంలో ప్రభుత్వం తత్కక్షరం చేస్తే బీజేపీ ట్రబుల్తో కలిసి ప్రజాందోళన చేయడానికి ముందుకొస్తామని అన్నారు. కానీ బియ్యానికి వాటికి మనం ఇచ్చే దినుసులకి మరలా అక్కడికి వెళ్ళాలంటారట. మీరు అక్కడికి వచ్చి మొన్నోసారి వచ్చారు మీరు ఇక్కడికి, ఇక్కడ వెంటనే ఆ బియ్యం అయ్యి ఇచ్చే ఏర్పాటు చేయండి. ఒకటి ఎమ్మెల్యే 2 నెలలు అవుతుందండి. రోడ్డు బదలాచిపోయి ఇల్లు కుర్తాం కూడా మొదలెట్టినాయండి. ఫస్ట్ నుంచి 2011లో కట్టారు సార్. మేము 2011లో కడితే మేము మాకు అసలు పూర్తి స్థాయిలో ఇల్లు కట్టలేదు, మరుగుదొడ్లు కట్టలేదు, ఏమి కట్టలేదు. 18 సంవత్సరాల పిల్లలకి ఒకేసేసి ఎటువంటి పునర్వాసం అన్నది ఇంకా కల్పించలేదు. అలాంటప్పుడు మేము ఎలా వెళ్ళిపోవాలంటే సార్, గవర్నమెంట్ అధికారులు సబ్ కలెక్టర్ గారు వచ్చండి, చీనా నాయక్ గారని, మీరు అక్కడికి వెళ్తేనే పనులు అవుతాయమ్మా, ఇక్కడ ఉంటావాదు, ఇక్కడ ఉండేలాగంటే మీకు వైద్య సదుపాయం కానీ ఆహార సదుపాయం కానీ ఇలాంటి సదుపాయం మీకు అందించాం, ఇంకా మీ పిల్లలతో నాశనం అయిపోయినా మేము గవర్నమెంట్లో అవుతాం, మేము పట్టించుకోం, ఈ విధంగా ఉండేలాగంటే మీరు ఉండండి, ఇంకా మేము చేసేది ఏం లేదని అలాంటితో కింద సంవత్సరంలో మేము చాలా భయపడిపోయాం సార్. ఎందుకంటే పిల్లలు బాగోపోయినా అడవులను బట్టి తీసుకొచ్చి రంపడం తీసుకొచ్చి బాగా చేయించుకొని మళ్ళీ అడవులను బట్టి ఎత్తికెళ్ళడం చాలా ఇబ్బందులు పడ్డామండి. ఆ ఇబ్బందులు పరంత మీదకి కాలు గింజక్కడే కాసుకుని తాగొచ్చని మా ఇంత మేము తరలి వచ్చేసాం సార్. వచ్చిన మార్గక్షేణం నుంచి అసలు ఒక అధికారం అందలేదు అండి, ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు తినడానికి బియ్యం ఇయ్యాన కథ సప్లై చేయండి ఉన్న 4 రోజులు అంటే అవి కూడా మాకు ఎవరు తెచ్చి చెదలేదండి. లేదండి, ఇంకున్న దాంట్లోనే అలా పోషించుకుంటూ అలాగా కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇది 2013లో కట్టినటువంటి కాలనీ. ఇది దీనికి ఇవాటి వరకు కూడా ఏ విధమైనటువంటి రూపురేఖలు లేకపోవడం అనేది చాలా అగమ్య గోచరమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్టీలు అందరూ ఓట్లేశారు, ఎస్టీ ఎంపీ ఇచ్చారు, అన్ని అసెంబ్లీల్లో వాళ్ళ అభ్యర్థులను నెగ్గించారు. కానీ ఈ నిర్వాసితుల్ని ఆదుకోవడంలో, ఎస్టీలను ఆదుకోవడంలో సవతి తల్లి ప్రేమను వారు చూపిస్తున్నారు. ప్రాజెక్ట్ ఏమో 78% పూర్తయింది, నిర్వాసితులకి ఇచ్చినటువంటి కాలనీస్ అయితే 21% పూర్తయింది. వాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వరు, కట్ ఆఫ్ డేట్ అంటారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజ్ లేదు, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. ఇప్పటి వరకు గేట్లు మూసారు. గేట్లు మూయడం మూలంగా మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా మునిగిపోవడం,
వాళ్ళ కనీసం ఆ సామాన్లు తీసుకుని బయటికి రావడానికి కూడా గతి లేనిటువంటి పరిస్థితి భయానకమైన వాతావరణంలో బయటకు వచ్చారు వచ్చి ఇక్కడ ఉందామంటే కరెంట్ లేదు మంచినీళ్ళు లేదు రోడ్డు సౌకర్యం లేదు బాత్రూమ్ సౌకర్యం లేదు ఇలాంటి భయానకమైన వాతావరణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాజెక్టు కంటే ముందు నిర్వాసితుల యొక్క మేలును కోరాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ 11,000 కోట్లు ఇచ్చాం ప్రాజెక్టుకి 7,000 కోట్లు ఇచ్చారు 4,000 కోట్లు నిర్వాసితులు ఖర్చు పెట్టారంటున్నారు ఇమిడియట్గా నిర్వాసితులకి మరొక 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంలోంచి పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రీఎంబర్స్ చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఈ కాలనీస్కి సౌకర్యాలు పెంచడం కోసం కానీ ఈ కాలనీస్లో వాళ్ళ యొక్క గృహాలని బాగు చేయించడంలో కానీ ఈ కాలనీస్లు కట్టిన దాంట్లో మొత్తం కారిపోతుంది చాలా చోట్ల కారిపోతుంది 4 ఇంచులు స్లాబ్ వేశారు 6 ఇంచులు స్లాబ్ వేయాలి వీడికి ప్రాజెక్ట్ ఒకటే నా గట్టిగా కట్టడం వాళ్ళ ఇల్లు గట్టిగా కట్టే పరిస్థితి లేదా నిర్వాసితులు అనేవారు ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి త్యాగదనులు పోలవరం అనేది కొన్ని తరాలుగా కొంతమంది అనుభవించడానికి అవకాశం ఉండే ప్రాజెక్టు కానీ నిర్వాసితుల్ని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ లక్ష్యాలు ఏవో ఉండకూడదు నిర్వాసితుల పక్షాన ఈ ప్రభుత్వం ఉండాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీ విషయంలో కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాల విషయంలో కానీ ప్రభుత్వం తాత్సారం చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రజాందోళన ఈ ట్రైబల్స్తో కలిసి నిర్వర్తిస్తుందని నేను తెలియజేస్తున్నాను